గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీల వారు ఓ విషయంలో ఒకే రకమైన నిర్ణయాన్ని తీసుకోవడం ఆసక్తి రేపుతుంది. టికెట్లు రాని వారితో పాటు రాజకీయ విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీవీలో డిబేట్లు నిర్వహించిన వారికి టికెట్లు రాలేదు. షార్ట్కట్ నేతలను కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు దూరంగా పెట్టడం పార్టీ నేతలకు ఓ హెచ్చరికలా మారింది. ఎన్నికల వేళ ఉదయం, సాయంత్రం టీవీ ఛానళ్లలో పార్టీ నేతలతో చర్చలు ఎక్కువయ్యాయి. బుల్లితెరపై కనపడుతున్నాం కదా, జనాలు ఇట్టే కనిపెట్టేస్తారు, నాయకులుగా బతికేయొచ్చు అనుకుంటే పొరబడినట్లేనని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార ప్రతినిధులుగా టీవీల్లో ఎక్కువ సార్లు కనిపించిన అద్దంకి దయాకర్, క్రిషాంక్, కార్తీక్ రెడ్డిలకు టికెట్లు దక్కలేదు. టీడీపీలో కూడా కోదాడ నేత బొల్లం మల్లయ్య యాదవ్, అరవింద్ కుమార్ గౌడలకు టికెట్ రాలేదు. టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కన్నా ప్రభాకర్ల ఆశలు కూడా గల్లంతయ్యాయి. గతంలో టీవీ కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత దూరంగా జరిగిన దాసోజు శ్రవణ్కు మాత్రం టికెట్లు దక్కింది. కేవలం డబ్బు, జనాల నోట్లో నానుతున్న వ్యక్తులకు మాత్రమే అన్ని పార్టీల్లో టికెట్లు దక్కాయి. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ద్వితీయ శ్రేణి నేతలను ఆకట్టుకుందామని లేదా వారసత్వపు ఫేమింగ్ పనిచేస్తుందని అనుకున్న వారికి టికెట్లు దక్కవని తేలిపోయింది. వర్గాలు కూడగట్టుకునే వారికి లాబియింగ్లు నడపడంలో నేర్పరులుగా ఉంటేనే పార్టీ టికెట్లు ఇస్తారని పార్టీ ఆఫీసుల్లో చర్చ జరుగుతోంది. అంతేకాని నోరున్నవారికి టికెట్లు రావని తాజాగా తెలంగాణ ఎన్నికల వేళ నిరూపితమైంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు. మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.